బ్యాక్ టు న్యూస్. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం సాయంత్రంతో ముగియనుంది. విజయనగరం జిల్లా మినహా తొలి దశలో 12 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న సర్పంచ్ పదవులకు 7460 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 8773 నామినేషన్లు స్వీకరించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పింది. ఇక వార్డులకు 25519 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఇవాళ చివరి రోజు కావడంతో నామినేషన్లు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 4 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల వేళ ఏపీఎస్సీకి ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతోంది. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ను తొలగించాలన్న తన ఆదేశాలు అమలు కాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డిపై గవర్నర్ కు ఎస్సీసీ ఫిర్యాదు చేయడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఏపీఎస్సీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు మంత్రులు. ఇంటింటికి రేషన్ డెలివరీ పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పథకం అమలుపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కోడ్తో ఏ పథకము అమలు చేయడానికి వీల్లేదన్న ఎస్సీసీ ఆదేశాలతో హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రామనాయుడుపల్లి సర్పంచ్ పదవికి గ్రామస్తులు వేలం నిర్వహించారు. 21 లక్షల రూపాయలకు గ్రామానికి చెందిన పెద్దరాయుడు అనే వ్యక్తి సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు. వేలంపాటలో వచ్చిన నగదు మొత్తాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించేలా తీర్మానం చేశారు. వేలం ప్రక్రియ నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రామానాయుడుపల్లి పంచాయతీలోని 2 గ్రామాలలో మొత్తం 1880 ఓటర్లున్నారు. పంచాయతీ పరిధిలోని రాంపల్లి గ్రామానికి సంబంధం లేకుండానే కేవలం రామానాయుడుపల్లి గ్రామస్తులు వేలం నిర్వహించారు. రాంపల్లి గ్రామానికి ఇష్టం లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కొనసాగుతోంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు సాయంత్రం 5 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అయితే దగ్గు జలుబు జ్వరం ఉంటే చిన్నారులకు పోలియో చుక్కలు వేయించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ లక్షణాలు తగ్గిన తర్వాత సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చుక్కల మందు వేయాలని చెప్పింది. హైదరాబాద్ శివార్లలోని శామీర్పేటలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రులు ఈటెల రాజేందర్, మల్లారెడ్డి. ఈ రోజు 38,31,907 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామని చెప్పారు. పోలియో డ్రాప్స్ పూర్తవగానే కరోనా వ్యాక్సిన్ ప్రారంభమవుతుందన్నారు. మీడియా సిబ్బందికి కూడా వ్యాక్సిన్ అందించాలని కేంద్రాన్ని కోరామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఇటీవల అస్వస్థతకు గురైన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజాని పరామర్శించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కోటిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాజాని పరామర్శించిన కవిత ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ప్రస్తుతం రాజా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలోనూ వ్యాక్సిన్ తీసుకున్న ఓ అంగన్వాడీ ఆయా అస్వస్థతకు గురైంది. చాట్రాయ్ మండలం కోటపాడులో వ్యాక్సిన్ వేయించుకున్న అంగన్వాడీ ఆయా విజయలలిత అస్వస్థతకు గురైంది. వ్యాక్సిన్ వేయించుకున్న రోజు నుంచి తన ఆరోగ్యం బాగోవడం లేదని ఆమె చెబుతుంది. తనకు మెరుగైన వైద్య సాయం అందించాలని విజయలలిత కోరుతుంది. రేపటి నుంచి తెలంగాణలో విద్యా సంస్థలు ప్రారంభమవుతున్నాయి. తరగతి గదులు తాళాలు తెరుచుకోబోతున్నాయి. దీనికి సంబంధించి సమగ్రంగా కసరత్తు చేసిన ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 9 ఆపై తరగతులు కోవిడ్ నిబంధనలతో ప్రారంభం కానున్నాయి. అధికారులు, పేరెంట్స్ అసోసియేషన్, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, సంక్షేమ శాఖల మంత్రులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. విద్యా సంస్థల ప్రారంభంపై సమీక్ష చేశారు. 60% పైగా తల్లిదండ్రులు తమ పిల్లలను పంపేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారని తెలిపారు సబిత. రేపటి నుంచి తెలంగాణలో కాలేజీలు ప్రారంభం కానున్నాయి. అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్. అన్ని కాలేజీల్లో శానిటైజేషన్ పనులు చేయిస్తున్నామని, కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. మాస్కులు ఉంటేనే కాలేజీలోకి అనుమతిస్తామన్నారు ఆయన. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఈ రోజు నుంచి ఫిబ్రవరి 11 వరకు ఫీజు చెల్లించవచ్చని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. 100 రూపాయల ఫైన్తో ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు, 500 రూపాయల ఫైన్తో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 2 వరకు, 1000 రూపాయల ఫైన్తో మార్చి 3 నుంచి మార్చి 9 వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం ఇచ్చింది. ఇక అర్హత కలిగిన
ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న వారిపై ఇక ఖాళీ స్థలాల పన్ను పడబోతుంది. యజమానులు ఎవరో వారి చిరునామా తెలియక ఇంతకాలం పాటు ప్రభుత్వం పన్నులు విధించలేకపోయింది. ఇప్పుడున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి ఫ్లాట్లు విస్తీర్ణం, యజమాని పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ తదితర వివరాలు సేకరించింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే 25,59,000 ఫ్లాట్లపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పడనుంది. కొమరంభీం జిల్లాకు మళ్లీ ఏటూ పులి వచ్చింది. గత 4 రోజులుగా 3 పశువులను చంపేసింది. సిర్పూర్ నియోజకవర్గంలో పులి సంచారంపై జనం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. పులిని పట్టుకోవడానికి 2 నెలలుగా అటవీ శాఖ ప్రయత్నం చేస్తుందని అయినా చిక్కలేదన్నారు. మళ్లీ దాన్ని పట్టుకోవడం కోసం అధికారులు సమాయత్తం అవుతున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతుంది. వల్లంపట్ల గ్రామంలో ఆవుల మందపై చిరుత దాడి చేసింది. చిరుత పులి దాడిలో ఒక ఆవుకు గాయాలు కాగా మరో ఆవుతూడ మృతి చెందిందని చెప్పారు ఫారెస్ట్ అధికారులు. లచ్చయ్య అనే రైతు తన మామిడి తోటలో పశువుల మందను ఏర్పాటు చేశాడు. నిన్న తెల్లవారుజామున ఆవుల మంద వద్దకు వెళ్లేసరికి దూడ మృత కలైభరంతో పాటు చిరుత దాడిలో గాయపడ్డ ఆవు కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 600 మెగావాట్ల యూనిట్ లో బొగ్గు నిల్వ చేస్తున్న బంకర్ కు వెల్డింగ్ ఊడిపోయింది. బంకర్ తో పాటు సుమారు 700 టన్నుల బొగ్గు కింద పడిపోయింది. ఆ సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం జరగలేదు. అతివేగం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. రెప్పపాటులో ప్రమాదం జరిగిపోయింది. హైదరాబాద్ శివార్ రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అటుగా వస్తున్న బైక్ వేగంగా ఢీకొట్టింది. దీంతో బైక్ రైడర్ తో పాటు పాదచారునికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మెదక్ జిల్లా రామాయపేటలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఝాన్సీ లింకాపూర్ గ్రామానికి చెందిన లింబాద్రి బ్యాంకు నుంచి 2 లక్షల రూపాయల నగదు డ్రా చేసి తన బైక్ సైడ్ డిక్కీ డబ్బాలో పెట్టి తాళం వేశాడు. బైక్ ను పక్కనే పార్క్ చేసి మీసేవ సెంటర్ లోకి వెళ్లాడు. బయటకు వచ్చేసరికి డిక్కీలో నుంచి డబ్బును దొంగిలించాడు ఓ కేటుకాడు. అయితే ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. విజయనగరం జిల్లాలో పలుచోట్ల వింత వాతావరణం నెలకొంది. శృంగవరపు కోటలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మళ్లీ చలిపులి వణికిస్తుంది. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో జనం చలి తీవ్రతో ఇబ్బంది పడుతున్నారు. భీంపూర్ మండలం అర్లిటీలో 9.4 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా బేలాలో 10.7, చేప్రాలలో 10.8, తాంసీలో 11.2 డిగ్రీలుగా నమోదు అయింది. ఢిల్లీ ఎర్రకోటపై దాడిని ఖండించారు ప్రధాని మోదీ. మన్ కీ బాత్ కార్యక్రమంలో రిపబ్లిక్ డే నాటి ఘటనలపై స్పందించారు ప్రధాని. జాతీయ జెండాకు జరిగిన అవమానంతో దేశం మొత్తం షాక్కి గురైందన్నారు. ఇలాంటి ఘటనలు సహించేది లేదన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 38 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో కేంద్ర బడ్జెట్ సహా 5 ఫైనాన్స్ బిల్లులు ఉన్నాయి. 4 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులను ప్రతిపాదించనుంది. అలాగే 3 చట్టాల ఉపసంహరణకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి. రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు ప్రధాని మోదీ. వారికి ఫోన్ కాల్ దూరంలో ఉన్నామన్నారు. నిన్న అఖిలపక్ష సమావేశంలో ఈ కామెంట్లు చేశారాయన. రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని, అవసరమైతే 7.5 ఏళ్ల పాటు కొత్త వ్యవసాయ చట్టాలు వాయిదా వేయడానికి సిద్ధమన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతు చట్టాలను రద్దు చేసే వరకు రాజధాని సరిహద్దుల నుంచి కదిలేది లేదని తెగేసి చెబుతున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా అక్కడే గుడారాలను ఏర్పాటు చేసుకుని నిరసనలు తెలుపుతున్నారు. రైతులు పట్టు వీడట్లేదు. ఉద్యమాన్ని రోజు రోజుకు తీవ్రతరం చేస్తున్నారు. రైతు సంఘాల నేతలపై కేసులు పెట్టడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఘాజీపూర్, సింఘు, టిక్రీ బార్డర్ లో పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేస్తుండగా, ఇవాళ పంజాబ్ నుంచి మరో 700 వాహనాల్లో ఢిల్లీ సరిహద్దులకు రైతులు తిరిగి వస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న తరుణంలో మరో అంశం కలకలం రేపుతుంది. దేశ రాజధానిలో జరిగిన ఘటన అనంతరం పెద్ద ఎత్తున రైతులు కనిపించకుండా పోయారనే వార్త దుమారం రేపుతుంది. ఈ మేరకు పంజాబ్ హ్యూమన్ రైట్స్ సంస్థ చేసిన ప్రకటన కలకలం రేపుతుంది.
ఢిల్లీ పేలుడుఘటనలో దర్యాప్తు కొనసాగుతుంది. దేశ రాజధానిలో నివాసం ఉంటున్న ఇరాన్ దేశస్థులను ప్రశ్నిస్తుంది ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం. వీసాల గడువు ముగిసినప్పటికీ ఢిల్లీలోనే ఉంటున్న కొంతమందిని గుర్తించారు పోలీసులు. ఇప్పటికే పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఎన్ఐఏ అధికారులతో కలిసి పరిశీలించింది ఇజ్రాయెల్ బృందం. రేపటి నుంచి ఈ కేటగిరింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. గత ఏడాది మార్చిలో కరోనా లాక్డౌన్ నాటి నుంచి ఈ కేటగిరింగ్ సేవలు నిలిపివేశారు. లాక్డౌన్ అనంతరం దశల వారీగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా ఈ కేటగిరింగ్ సేవలను ప్రారంభించలేదు. ఉత్తరప్రదేశ్ ను విశిష్టమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రాష్ట ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అత్యంత పవిత్రమైన గంగానది పరిసరాల్లో కొత్తగా 1038 గంగాహారతి వేదికలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 13052 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసులు 1,07,46,183కు చేరాయి. తాజాగా మరో 127 మంది మహమ్మారికి బలయ్యారు. దాంతో మృతుల సంఖ్య 154,274కు చేరింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీ కొనసాగుతున్న వేళ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అధర్ పునావాలా మరో కీలక ప్రకటన చేశారు. అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ నోవావాక్స్ భాగస్వామ్యంతో రూపొందిస్తున్న కోవాక్స్ మంచి ఫలితాలనిస్తుందన్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కోవిడ్-19 టీకా తొలి డోసు తీసుకున్నారు. ప్రజలంతా సాధ్యమైనంత త్వరగా కోవిడ్ టీకా తీసుకోవాలని సూచించారు. అమెరికాలో మరోసారి మహాత్మాగాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కాలిఫోర్నియాలోని డేవిస్ నగరం సెంట్రల్ పార్క్ లో ఈ నెల 27న ఈ ఘటన జరగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాంసంతో చేసిన 6 అడుగుల ఎత్తు 294 కిలోల బరువు ఉన్న గాంధీ విగ్రహాన్ని దుండగులు బేస్ నుంచి పడగొట్టేశారు. చైనా దూకుడును నిలువరించేందుకు మన దేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. వాస్తవాధీన రేఖ వెంబడి అరుణాచల్ ప్రదేశ్ లో కొంత భూమిని భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ సేకరించింది. చైనా చొరబాట్లను నిరోధించేందుకు ఈ భూమిలో మిలిటరీ గ్యారీస్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో జరగనున్న ఏరో ఇండియా షోలో అమెరికాకు చెందిన బాంబర్ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిల్వనుంది. అగ్రరాజ్యానికి చెందిన B-1B లాన్సర్ హెవీ బాంబర్ విమానం ఆ షోలో ఫ్లైబై నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తల్లి శవాన్ని పదేళ్ల పాటు ఫ్రీజర్ లో దాచిపెట్టిన ఘటన జపాన్ లో వెలుగు చూసింది. టోక్యోలోని అపార్ట్మెంట్ లో 48 ఏళ్ల యమే యషినో అనే మహిళ మున్సిపల్ హౌసింగ్ కాంప్లెక్స్ లోని ఓ అపార్ట్మెంట్ లో తల్లితో కలిసి నివసిస్తుంది. జనవరిలో అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాల్సిందిగా యజమాని ఆదేశించారు. అయితే ఎంత చెప్పినా ఇంటిని వదిలి వెళ్లకపోవడంతో ఆమెపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. తన తల్లి చనిపోయాక ఆమెను విడిచి ఉండలేకపోయానని అందుకే తనతో అపార్ట్మెంట్ లో ఉంచుకున్నానని యషినో తెలిపింది.